మీరు చూస్తున్న ఈ బావి మామూలు నీటి బావి కాదు, ఇది దూద్ బావి. ఇందులో నీళ్లు పాలు నీరు కలిసినట్లుగా తెల్లని రంగులో కనిపిస్తాయి. కరీంనగర్ జిల్లా మొలంగూర్ ఖిల్లాలో ఉన్న ఈ బావిని స్థానికులు దూద్ బావి, దూద్ బౌలి అని పిలుస్తారు. పాలరంగు నీరున్న ఈ బావి తమ గ్రామానికి ప్రత్యేకతను తెచ్చిందని భావించే మొలంగూరు గ్రామస్తుల్లో చాలామంది నేటికీ ఈ బావి నీటినే తాగునీటి అవసరాలకు వాడుతున్నారు. దూద్బాయ్ అంటేనే మొలంగూరు. ఈ దూద్బాయ్ ప్రత్యేకత ఏంటంటే దూద్ బాయ్, దూద్ అనగా పాలు, అది బాయి. ఆ బాయి లోపల ఏంటంటే పాలను చూ నీళ్ళను చూస్తే ఏంటంటే పాలలాగా ఉంటాయి. మనం బకెట్తో చేదుకున్నా మనం బాయిలో చూసినా కానీ అవి ఏంటంటే పాల గిన్నె, పాలు వంచిన తర్వాత గిన్నెలో మనం నీళ్ళు పోస్తే ఏ కలర్ ఉంటాయో పాలు, నీళ్ళు పాలు మిక్స్ అయితే ఎట్లుంటుందో ఆ రకంగా ఈ బాయిలో కూడా నీళ్ళు కూడా పాలు కలిసిన నీళ్ళలాగా ఉంటాయి. అందుకే దీనికి దూద్బాయ్ అని పేరు వచ్చింది. కాకతీయుల కాలంలో నిర్మించిన మొలంగూరు ఖిల్లా నిర్మాణ సమయంలోనే దూద్ బావిని తవ్వారని, చుట్టూ రాతి కొండలపై నుంచి బావిలోకి వచ్చే నీరు ఔషధ గుణాలను కలిగి ఉంటుందని, ఈ నీరు ఆరోగ్యానికి మంచిదని గ్రామస్తుల నమ్మకం. గతంలో ఎంతోమంది దాహం తీర్చిన ఈ బావి నీటిని నిజాం నవాబులు కూడా గోల్కొండ ఖిల్లాకు తెప్పించుకుని తాగేవారని గ్రామస్తులు చెబుతారు. తెలంగాణ పురావస్తు శాఖ మొలంగూరు కోటను రక్షిత కట్టడంగా ప్రకటించింది. ఈ ఖిల్లా ప్రవేశంలో ఉన్న దర్గా దగ్గర జరిగే కందూరి పండుగకు వచ్చే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ దూద్బావి నీటిని క్యాన్లు సీసాలలో తమతో పాటు తీసుకెళ్తారు. 48, 50, 56, 64 రాక కూడా ఇదే తోవంటి వచ్చేది. రాధాపూరు, కాతాపూరు, గద్దపాక ఏది చెరువు పక్క పోటీ మల్లేపల్లి గణముఖులు చేరేది. మా అక్కడే ఆడ అక్క దగ్గర పోయేది. ఈ దూదిబాయిలు వెళ్ళంటే ప్రీతి హైదరాబాద్కి కూడా పోయేదట. ఈడ వచ్చి ఆడవాళ్ళు మొగోళ్ళు నీళ్ళు చేతుకుంటే కడుపుట తాగి ఓ దమ్ము కూతుండి మళ్ళా తాగి తృప్తిగా పోయేది. చుట్టూ గ్రానైట్ కొండలతో ఉన్న మొలంగూరు ఖిల్లా, అందులోను దూద్ బావిలో నీరు సాధారణ బావులతో పోలిస్తే తెల్లగా ఉండటానికి కారణమేంటన్న అంశంపై బీబీసీ కరీంనగర్ జిల్లా భూగర్భ జలవనరుల శాఖ మరియు జియాలజిస్టులను సంప్రదించింది. క్వార్జ్ వీన్ ఏంటంటే మిల్కీ క్వార్జ్. క్వార్జుల్లో అమెథిస్ట్ క్వార్జ్ అని, మిల్కీ క్వార్జ్ అని చాలా రకాలైనటువంటి క్వార్జ్ ఉంటాయి. ఈ క్వార్జ్ ఏంది అంటే క్వార్జ్ మైనింగ్ చేస్తే అందులో కూడా నీళ్ళు వస్తుంటాయి ఎక్కడైనా. ఈ మన దూదిబాయి ప్రదేశంలో క్వార్జ్ వీన్ ఉండడం వల్ల నీళ్లు తెల్లగా కనిపిస్తాయి, చేతిలోకి తీసుకుంటే నార్మల్గా కనిపిస్తుంటాయి. అడుగు భాగంలో చుట్టుపక్కల క్వార్జ్ వీన్ ఉండడం వల్ల మనకు అలా పాలలాగా తెల్లగా కనిపిస్తుంటాయి. దూద్బావి నీళ్ల నాణ్యతను 2019లో కరీంనగర్ భూగర్భ జలవనరుల శాఖ అధికారులు పరీక్షించి ఇవి తాగేందుకు అనువైన నీరు అని నిర్ధారించారు. ఈ మధ్యకాలంలో బావినీటిలో కొద్దిగా మార్పు కనిపించిందని, ల్యాబ్కు పంపించిన శాంపిల్ రిపోర్ట్స్ వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని కరీంనగర్ భూగర్భ జలవనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శైలశ్రీ మల్లికాదేవి బీబీసీతో అన్నారు.